Hey guys, this is JP here. Welcome to my channel. Ee roju manam oka interesting project gurinchi ayithe nenu maatladabothunnanu. So idi meeru chuse untaru chaala chaala saari chusi untaru meeru YouTube lo gaani lekapothe Instagram use chestunna Facebook use chestunna. So ee project outcome ayithe meeru kachithanga chusi untaru. So aa project ento cheppukoye mundu inka evaraina mana channel ki subscribe chesukopothe please subscribe chesukondi. Mana channel lo unna video valuable content ni use chesukondi. Alage mana channel gurinchi meeta valaku kuda share cheyandi. సో ప్రాజెక్ట్ ఏంటంటే మీరు bit.ly ఇది ప్రాజెక్ట్ గురించి వినే ఉంటారు అంటే వినే ఉంటారంటే ఈ లింక్స్ మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కానీ ఫేస్బుక్ పోస్ట్ లో కానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో కానీ మీకు కనిపిస్తూనే ఉంటాయన్నమాట సో ఇదేంటంటే యాక్చువల్గా షార్ట్నర్ URLs అనమాట షార్ట్నర్ URLs సో అంటే ఏంటంటే ఇప్పుడు లాంగ్ URLs ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ తీసుకుంటే వాటి లాంగ్ URLs వస్తాయి అనమాట అట్లా కాకుండా చిన్న URLs చేస్తారనమాట షార్ట్ URLs ఒక 7-8-10 క్యారెక్టర్స్ లో అది మొత్తం ఉంటుంది అనమాట సో URLs ని ఎలా క్రియేట్ చేస్తారు వీళ్ళు అనేసి మనం చూద్దాము సో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఇది అనమాట దీన్ని మనం ఇంటర్ఫేస్ డిజైన్ చేయట్లేదు యాక్చువల్గా దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో అని చూస్తాం అనమాట ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా సో దీన్ని కాపీ చేసుకొని మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఓకే ఆల్రెడీ ఇది ఉంది ఇక్కడ నేను షార్ట్నర్ ఇది దీనికి నేను షార్ట్నర్ URL క్రియేట్ చేస్తాను చూడండి ర్యాండమ్ గా నాకు షార్ట్నర్ URL వచ్చేసింది చూడండి సో ఇది నేను కాపీ చేసి లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టడము లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తాను అనమాట సో వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఇది అఫ్ కోర్స్ ఇవన్నీ డేటాబేస్ లో ఉంటాయి బట్ మనం డేటాబేస్ ఏం యూజ్ చేయట్లేదు బట్ ఇవి ఎలా క్రియేట్ చేస్తాయి ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను సో ఎవరైతే పైథాన్ బిగినర్స్ ఉంటారో పైథాన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక మంచి సెషన్ అనుకోవాలి సో లెట్స్ జాయిన్ విత్ మీ సో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను న్యూ ఫైల్ ఓకే న్యూ ఫైల్ తీసుకుంటాను ఇక్కడ సో ఇక్కడ తీసుకుందాం నేను VS కోడ్ యూస్ చేస్తున్నానండి ఓకే షార్ట్ అని రాసుకుంటాను short.py ఓకే short.py అని రాస్తున్నాను సో మీరు కూడా ఇది రాసుకోండి ఇంకనా ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్ మనకు కావాల్సిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుందాం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇంపోర్ట్ ర్యాండమ్ అండి ర్యాండమ్ ఎందుకంటే మనం ర్యాండమ్గా క్యారెక్టర్స్ని జనరేట్ చేయాలన్నమాట ఎలాగ జనరేట్ చేయాలి ఇక్కడ చూడండి సో ఇక్కడ bit.ly పక్కన ఈ సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట ఓకేనా వీటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ క్యారెక్టర్స్ని ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోయింది నెక్స్ట్ అలాగే ఆ క్యారెక్టర్స్ తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మాడ్యూల్ యూస్ చేసుకుంటున్నాం స్ట్రింగ్ ఓకేనా స్ట్రింగ్ తీసుకున్నాక సో మీరు మీరు మామూలుగా ఏం చేయొచ్చు మీరు మీ URL ఏమేమి చూపించాలనుకుంటున్నారు అనేది ఇక్కడ రాసుకోవచ్చు ఏ నెక్స్ట్ బి స్టెప్ బై స్టెప్కి వెళ్దామని నేను చూపిస్తాను చూడండి మీకు సి కమా డి ఇట్లా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు దేంట్లో నుంచి ప్రింట్ ర్యాండమ్ డాట్ చాయిస్ అనే ఒక మెథడ్ ఉంటుందండి దీంట్లో చాయిస్ ఆఫ్ లెటర్స్ అని పంపించాం అనుకోండి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏబిసిడిలో నుంచి ఏదైనా ఒక లెటర్ని మీకు అది ప్రింట్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం మనం ఫైల్ నేమ్ ఏంటి షార్ట్ కదా short.py అన్నప్పుడు సారీ నేను ర్యాండమ్ తప్పుగా ఇంపోర్ట్ చేశాను రిలీ సారీ ఇక్కడ ఓకే డిఫైన్ చేయడంలో తప్పించాము అరే ఆర్ఏఎన్ యాక్చువల్గా ఎన్ ఇక్కడ ఉండాలి ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ లెటర్స్ ఓకే ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు మనకి చూడండి ఫస్ట్ బి వచ్చింది నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ వచ్చింది నెక్స్ట్ టైం డి వచ్చింది ఇట్లాగా వస్తాయన్నమాట ఇంకేనా సో మీరు అలా అయినా క్రియేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు నంబర్స్ తీసుకుందామండి నంబర్స్ కూడా నంబర్స్ తీసుకుందాం నంబర్స్లో కూడా తీసుకుందాం 1 2 3 4 4 4 4 సారీ ఇది 4 6 7 8 ఓకేనా ఇప్పుడు వీటిని కూడా మనం ప్రింట్ చేద్దామండి ఎందుకంటే అక్కడ మీరు ఇందాక చూసిన URLs లో నంబర్స్ కూడా ఉంటాయి కదా సో నంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి నంబర్స్ని కూడా తీసుకుంటున్నాం అనమాట ఓకేనా నంబర్స్ని కూడా తీసుకున్నాం మీరు చూసినారు కదా 3 B U అట్లా ఉన్నాయి కదా అట్లా మీరు కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి D8 వచ్చింది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు D7 వచ్చింది ఇంకేనా ఈ రెండింటిని కంబైన్ చేస్తాం అనుకోండి D7 ఓకేనా అంటే నెక్స్ట్ లైన్ లో రాకుండా సేమ్ లైన్ లో వస్తాయి అనమాట సో అలా మనం చేయించండి ఓకే సో ఇట్లా మీరు మీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ మీరు తీసుకోవచ్చు అనమాట సో దానికోసం నేను ఒక సింగిల్ మెథడ్ యూస్ చేస్తున్నానండి ఆ మెథడ్ ఏంటంటే
ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఇది మీకు తెలియడం కోసమేనండి ఇలా చేయించాను ఆల్రెడీ ఏదో వీడియోలో మనం దీని గురించి కూడా చూసాము ఓకే అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయండి నాకు వీడియో సరి గుర్తులేదు ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్యార్స్ అనేది తీసుకోండి ఓకేనా క్యార్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ స్ట్రింగ్లో ఆస్కీ క్యారెక్టర్ ఆస్కీ లోయర్ కేసెస్ ఉంటాయండి లోయర్ కేసు ఓకే సో లోయర్ కేసెస్ మాత్రమే మీకు నేను తీసుకొని మీకు ర్యాండమ్గా వచ్చే ఒక 5 క్యారెక్టర్స్ని తీసుకున్నాము మీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ మీరు తీసుకోవచ్చండి ఇక్కడ మేబీ వీళ్ళు 7 or 8 తీసుకున్నట్టున్నారు 1, 2, 3, 4, 5, 6, 7 తీసుకున్నారు సో నేను కూడా 7 ఎక్కువ ప్రిఫర్ చేస్తాను 7 తీసుకున్నాం ఓకే సో ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ప్రింట్ క్యార్స్ అని ప్రింట్ చేద్దాం ఫస్ట్ ఓకే ప్రింట్ క్యార్స్ అని ప్రింట్ చేద్దాం సో నెక్స్ట్ ఈ రెండింటిని కూడా మనం తీసేద్దామండి ఈ రెండింటిని తీసేద్దాం ఇప్పుడు చూద్దాం ప్రింట్ క్యార్స్ అనేవి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చెప్తాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చెప్తుంది ఏబిసిడీలు మొత్తం వచ్చేసాయి అనమాట ఏబిసిడీలు మొత్తం వచ్చేసాయి మనకేం కావాలి మనకి ఓన్లీ 5-7 క్యారెక్టర్స్ చాలనుకుంటున్నాం అవునా ఓన్లీ 7 క్యారెక్టర్స్ ఓకేనా సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సో అది కూడా ఇది ఆర్డర్లో వస్తుంది అనమాట ఇక్కడ చూస్తే ఆర్డర్లో ఏబిసిడి ఎఫ్జి హెచ్ఐ జేకేఎల్ఎం అట్లా వెళ్ళిపోయింది సో మనకి అట్లా అవుతుంది కదా సో మనకి ర్యాండమ్గా కావాలి సో మనం ఏం చేస్తాం ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ క్యాస్ని పంపించేస్తాం ఓకే క్యాస్ని పంపించేసాక సో ఇక్కడ ఏం చేస్తామంటే లిస్ట్ కాంప్రహెన్షన్స్ యూజ్ చేస్తున్నాను నేను ఓకే లిస్ట్ కాంప్రహెన్షన్ని ఫర్ ఐ ఇన్ లిస్ట్ కాంప్రహెన్షన్స్ మీకు తెలియకపోతే చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ లైన్లో ఉంటుంది అంటే ఫర్ కింద ఉంటుంది అనమాట ఇది ఓకేనా సో నేను మరలా రాస్తాను చూడండి ఫర్ ఐ ఇన్ రేంజ్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ ఓకే మనకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి 7 క్యారెక్టర్స్ కావాలి కాబట్టి 7 రేంజ్ తీసుకుంటున్నాం సో దీని అర్థం ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసినట్లయితే ఇది మనకి ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి డేటా అని రాస్తున్నాను డేటా ఈక్వల్ టు మనం దీన్ని ప్రింట్ చేద్దాం నెక్స్ట్ లైన్లో ప్రింట్ డేటా ఓకే ప్రింట్ డేటా ఓకే ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం సో చూడండి మనకి ఇన్ని లెటర్స్ వచ్చేసాయి అనమాట 7 లెటర్స్ 7 అయినా 7 లెటర్స్ వచ్చాయి సో మనం రెస్ట్రిక్ట్ చేసాం అనమాట క్యారెక్టర్స్ ఇక్కడ వచ్చే క్యారెక్టర్స్ ని మొత్తం 26 క్యారెక్టర్స్ వస్తే మనం 7 కి రెస్ట్రిక్ట్ చేసాం ఓకేనా సో దీని మీద మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఏం రాసామని నేను చెప్తాను చూడండి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సింపుల్ అండి లిస్ట్ కాంప్రహెన్షన్స్ చాలా సింపుల్ ఉంటాయి చూడండి ఇక్కడ మనం కోలం తర్వాత ఇది రాస్తున్నాం ఓకేనా కోలం తర్వాత ఇది ఉంటుందండి సో మనం ఇక్కడ ప్రింట్ చేసినా కూడా అదే ఉంటుంది చూడండి ఓకేనా సో దీన్ని ప్రింట్ చేస్తున్నాం డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ వచ్చిన డేటా 7 క్యారెక్టర్స్ అల్లన్నీ ఉంటాయి కాకపోతే ఒకటేమో లిస్ట్ వస్తుంది ఒకటేమో క్యారెక్టర్స్ వస్తాయి చూడండి ఇప్పుడు చూడండి కదా ఇట్లా 7 క్యారెక్టర్స్ వచ్చాయి మనం లిస్ట్ కాంప్రహెన్షన్ ఏం చేస్తుంది అంటే లిస్ట్ కాంప్రహెన్షన్ లిస్ట్ లో రిటర్న్ చేస్తుంది అనమాట ఓకేనా సో ఈ లైన్ ఇక్కడ ఉంది కదా ఈ కోలం తర్వాత ఉండే లైన్ ని ఫర్ లూప్ ముందు పెట్టాలండి సో అది లిస్ట్ కాంప్రహెన్షన్ అవుతుంది అనమాట చాలా సింపుల్ సో ఫర్ లూప్ సేమ్ యాజ్ యూజువల్ గా రాస్తాము ఈ ఫర్ లూప్ కోలం తర్వాత ఏదైతే కింద ఉంటుందో దాన్ని తీసుకెళ్లి వెనకాల పెట్టాలన్నమాట ఓకేనా ఇక్కడ రాయాలి ఓకేనా సో ఈ విధంగా మీరు లిస్ట్ కాంప్రహెన్షన్ అర్థం చేసుకోవచ్చు ఇది ఒక మీరు షార్ట్ కట్ అనుకోండి ఇక్కడ సో అది ఓకే ఇప్పుడు మనకి మనం చూసుకుంటే ఒక్క నిమిషం ఓకే చార్జర్ డిస్కనెక్ట్ అయింది సో దానికోసమే సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ వరకు ఓకే కదా మీకు సో ఇక్కడ వరకు మనకి డేటా వస్తుంది బట్ మనకి డేటా ఎలా కావాలి లిస్ట్ లో వద్దు మనకి ఎలా కావాలి ఇట్లా ఈ ఫార్మాట్ లో కావాలి మనం నెంబర్స్ ఇంక్లూడ్ చేయలేదు అప్పర్ కేస్ ఇంక్లూడ్ చేయట్లేదు మనం ఏం చేస్తున్నాం ఓన్లీ ఏం చేస్తున్నాం ఓన్లీ లోయర్ కేస్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనం లోయర్ కేస్ గురించి మాత్రం మాట్లాడుతాం మీరు కావాలంటే మీరు లోయర్ కేసు అప్పర్ కేసు మిక్స్ చేసుకోవచ్చు అలాగే నెంబర్స్ కూడా మిక్స్ చేయొచ్చు ఓకేనా సో ఇప్పుడు మనకి ఒక డేటా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం క్యారెక్టర్స్ లో చూడాలండి మనకి అది లిస్ట్ లో వస్తుంది ఇక్కడ గమనించారు కదా మీరు అది ఒక లిస్ట్ లో వస్తుంది సో వీటిని జాయిన్ చేయాలన్నమాట సో మనకి స్ట్రింగ్ మెథడ్స్ లో డాట్ జాయిన్ ఫంక్షన్ ఉంటుంది సో డాట్ జాయిన్ ఓకే డాట్ జాయిన్ ఆఫ్ సో జాయిన్ లో ఏం పంపించాలండి మీరు ఇటరబుల్ పంపించాలండి సో ఇక్కడ లిస్ట్ వచ్చింది కదా లిస్ట్ అనేది ఒక ఇటరబుల్ అనమాట అంటే ఇటరేట్ అవుతుంది అది ఓకేనా సో దాన్ని పంపిస్తున్నాం ఓకే డాట్ జాయిన్ అని పంపిస్తున్నాం ఇప్పుడు మనం ప్రింట్ డేటా అని ప్రింట్ చేస్తామంటే ప్రింట్ డేటాని ప్రింట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ సో ఇప్పుడు మనకి చూస్తే మనకి లిస్ట్ రాదండి ఈసారి
characters వస్తాయి అన్నమాట చూడండి 7 characters వచ్చేసాయి ఇంకా ఇందాక ఇట్లా లిస్ట్ వచ్చేది మనం జాయిన్ ఫంక్షన్ యూస్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం వీటన్నిటిని ఇట్లా తీసుకొస్తున్నాం అన్నమాట ఓకేనా సో మీకు క్లియర్ అనుకుంటున్నాను సో ఈ విధంగా మీరు ఆ లిస్ట్ లో ఉన్న characters అన్నిటిని కూడా జాయిన్ చేయొచ్చు అన్నమాట సో పైథాన్ బ్యూటిఫుల్ అండి నిజంగా చెప్పాలంటే సో ఓకేనా సో ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు మనం 5 ఫంక్షన్స్ తీసుకొచ్చాం ఇప్పుడు మనకి ఒక URL కావాలండి డొమైన్ URL నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ తో ఒక డొమైన్ URL క్రియేట్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా లేదండి బట్ మనం అక్కడ ఇదిలో bitly ఎలా క్రియేట్ చేసుకున్నారు bitly.com అని ఎలా క్రియేట్ చేసారో మనం కూడా అట్లాంటి ఒక URL ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట మనం పర్చేస్ చేయాలి ఇట్లాంటివి బట్ మనం ఇక్కడ మీకు చెప్పడానికి కాబట్టి నేను తీసుకోవట్లేదు www.jp.ly అని క్రియేట్ చేసుకుంటాను నేను మీరు మీ ఓన్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది నా URL అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ గమనించండి నేను నా వెబ్సైట్ నేమ్ ఇచ్చినప్పుడు దాని పక్కన https://url వచ్చింది ఓకేనా ఇక్కడ ర్యాండమ్ క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి సేమ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తాం URL equal to main URL ఓకేనా మన డొమైన్ ప్లస్ ప్లస్ ఇక్కడ పైన డేటాలో మనం 7 ర్యాండమ్ క్యారెక్టర్స్ ని జనరేట్ చేసినాం కదా ఆ క్యారెక్టర్స్ ఇచ్చేస్తాం అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ ప్రింట్ చేద్దామండి ఓకే ప్రింట్ చేద్దాం సో డేట్ షార్ట్ URL ని ప్రింట్ చేద్దాం ఓకేనా షార్ట్ URL ఓకే షార్ట్ URL ని ప్రింట్ చేస్తున్నాం ఇప్పుడు సో క్లీన్ చేద్దాం ఇప్పుడు చూడండి సో దీని పక్కన ఒక URL వచ్చేసింది ఓకేనా ఇది దేని URL కాదు మనం జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం స్టేజ్ మనమే ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లో ఉన్నాం అన్నమాట సో ఇది దేని URL కాదు ఇది దేనికో దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట కదా మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు మనం URL ని ఎలా కన్ఫిగర్ చేయాలో మీకు అర్థమైంది ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇదంతా ఫస్ట్ మనకి యూజర్ ఒక URL ఇవ్వాలి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒక URL ని పాస్ చేస్తున్నాం పాస్ చేసి జనరేట్ అనగానే సో మనం ఫస్ట్ గెట్ స్టార్టెడ్ కాదు దీన్ని రిఫ్రెష్ చేసుకుందాం రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఏముంటుంది జనరేట్ URL ఉంటుంది అంటే మనం ఒక URL పేస్ట్ చేస్తే అప్పుడు ఆ URL షార్ట్నర్ జనరేట్ అయ్యి ఓకేనా షార్ట్నర్ జనరేట్ ఇక్కడ చూడండి షార్ట్నర్ URL లింక్ సో ఫస్ట్ మనం ఇక్కడ URL ఇస్తే షార్ట్ అని చేస్తే అప్పుడు మనకి ఇట్లాంటి URL జనరేట్ అవుతుంది కదా సో ఫస్ట్ మనకి యూజర్ అనేవాడు URL పాస్ చేయాలన్నమాట అంటే ఒరిజినల్ URL పాస్ చేస్తే మనం షార్ట్నర్ URLs ని జనరేట్ చేయాలి ఓకేనా సో మనం జనరేట్ చేయాలి కాబట్టి సో మనకి యూజర్ అనేవాడు URL ఇవ్వాలి సో నేను దానికోసం మీరు డైరెక్ట్ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని రాయొచ్చు బట్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను ఓకేనా ఫంక్షన్స్ ఆల్రెడీ నేను మన ప్లేలిస్ట్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి సో ప్లేలిస్ట్ లో మీకు తెలియకపోతే చూడండి ఓకేనా నేను ఏం చేస్తాను అంటే షార్ట్నర్ URL అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను సో దీంట్లో ఒరిజినల్ URL పాస్ చేయాలి ఓకే ఒరిజినల్ URL పాస్ చేయాలి సో ఇక్కడ మనం వీటిని స్టోర్ చేసుకోవాలి కదా ఓకేనా ఆ URL ని మనం యాడ్ చేసే URL ని స్టోర్ చేసుకోవాలి దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తాం ఓకేనా డి ఈక్వల్ టు అనే ఒక ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేసుకోండి ఓకేనా డిక్షనరీ మాత్రమే ఎందుకు అంటే డిక్షనరీ అనేది కీ వాల్యూ పేర్స్ అండి ఓకేనా కీ వాల్యూ పేర్స్ సో మనం ఇక్కడ ఉన్న URL ని మనం ఇక్కడ ఇచ్చిన URL తో మనం రూట్ చేయొచ్చు అనమాట ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఓకేనా షార్ట్ URL ని బేస్ చేసుకొని ఒరిజినల్ URL ని యాక్సెస్ చేయొచ్చు సో దానికోసం మనం ఇక్కడ డిక్షనరీ డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేస్తున్నాం అనమాట మనం ఇక్కడ డేటాబేసెస్ యూజ్ చేయట్లేదు కదా సో అందుకని డిక్షనరీస్ ని యూజ్ చేస్తున్నాం సో డిక్షనరీని ఎలా యూజ్ చేసినప్పుడు సో URL యూజర్ పాస్ చేస్తాడండి ఇప్పుడు లెట్ సపోజ్ URL షార్ట్నర్ URL ఆఫ్ URL యూజర్ పాస్ చేయాలండి ఓకేనా నేను ఒక నా వెబ్సైట్ లోకి వెళ్ళేసి సో ఇక్కడ ఉన్న లింక్ ని కాపీ చేసుకుంటాను కాపీ లింక్ అడ్రస్ ని కాపీ చేశాను ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తాను ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో పాస్ చేయాలి సో ఇప్పుడు చూడండి ఇంత పెద్ద URL ని మనం షార్ట్నర్ చేయబోతున్నాం అనమాట సో యూజర్ ఇప్పుడు URL ని పాస్ చేస్తాడు సో మనం ఏం చేయాలి అక్కడ ఇచ్చిన URL కి మనం షార్ట్ URL క్రియేట్ చేయాలన్నమాట షార్ట్ URL క్రియేట్ చేయాలి సో ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేద్దాం ఓకే సో ఇక్కడ ఉంది కదా దీన్ని కాపీ చేసుకోండి క్యాట్స్ ఇది ఉంది కదా దీన్ని కాపీ చేసుకోండి సో ఇదంతా మనం ఆల్రెడీ చేసేసాం అనమాట ఓకేనా అందుకోసమే మీకు ముందుగానే చెప్పాను అది ఎలా చేయాలనేసి ఓకే సో
ఇదంతా చేసేసాం కదా. ఇప్పుడు షార్ట్ URL జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ షార్ట్ URL ఇక్కడ స్టోర్ అయింది, షార్ట్ URL స్టోర్ అయింది షార్ట్ URL. సో ఇప్పుడు మనం దీన్ని డిక్షనరీలకు పుష్ చేయాలన్నమాట. ఇంకా ఎలా పుష్ చేస్తాం, డి ఆఫ్ షార్ట్ URL, షార్ట్ URL ని నేను కీగా యూజ్ చేస్తున్నాను, ఒరిజినల్ URL ని నేను క్లాస్ ఐ మీన్ వాల్యూగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఒరిజినల్ URL ఇంకా మెయిన్ URL కాదు, డొమైన్ URL కాదండి, URL కాదు, యూజర్ ఇచ్చే URL. ఇంకా సో ఇప్పుడు మనం రిటర్న్ లో రిటర్న్ చేద్దాం దీన్ని, రిటర్న్ రిటర్న్ డి ఆఫ్ మనం షార్ట్ URL ని రిటర్న్ చేయాలన్నమాట. షార్ట్ URL ని రిటర్న్ షార్ట్ URL. ఇంకా డిక్షనరీలో స్టోర్ చేశాక మనం యూజర్ కి షార్ట్ URL చూపించాలి కదా, సో ఆ URL ని చూపిస్తున్నాం అనమాట. ఇంకా సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం, లింక్ ఈక్వల్ టు లింక్ అని తీసుకుంటున్నాం, లింక్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం మనకు వచ్చే షార్ట్ URL ఏంటో చూద్దాం. ఓకే, షార్ట్ లింక్ ఓకేనా, ఇది మన షార్ట్ URL అనమాట. ఇక్కడ ఏదైతే జనరేట్ అవుతుందో అది మన షార్ట్ URL అవుతుంది. సో అక్కడ మనం దాన్ని డిక్షనరీలో సేవ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేసాం, URL ని కీగా యూజ్ చేస్తున్నాం, జనరేట్ అయిన షార్ట్ URL ని కీగా యూజ్ చేస్తున్నాం, ఒరిజినల్ URL ఏమో వాల్యూగా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను చూడండి, ప్రింట్ చేస్తాను. ఓకే, షార్ట్ URL నాట్ డిఫైన్. ఓకే, ఎన్నో లైన్ అది, 9th లైన్. ఓకే, 9th లైన్ లో ఓకే పైన ఇందా మనం తీసేయలేదు కదా, సో అది ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు చూడండి మనకి షార్ట్ URL జనరేట్ అయిపోయింది అనమాట కదా, షార్ట్ URL జనరేట్ అయిపోయింది చూడండి. సో వీళ్ళు ఎలా జనరేట్ చేశారో ఇక్కడ చూడండి, వీళ్ళు ఎలా జనరేట్ చేశారో మనం కూడా సేమ్ అదే URL ని ఇక్కడ జనరేట్ చేసాం. ఓకేనా, ఇక్కడ జనరేట్ చేసాం, ఇక్కడ జనరేట్ చేసాం కదా, సేమ్ URL అనమాట. jp.ly అనే డొమైన్ తో మనం తీసుకొని మనం కూడా ఇక్కడ ఒరిజినల్ URL ఏంటి, ఒరిజినల్ URL ఇది కదా. సో ఈ URL కి ఇంత పెద్ద URL కి మనం చిన్న URLs మనం షార్ట్ URLs ని జనరేట్ చేసాం అనమాట. అయితే వాళ్ళు డేటాబేస్ లో స్టోర్ చేసి ఉంటారు. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మేబీ డిక్షనరీలో సమ్ టైమ్స్ సేమ్ URLs రావచ్చు కదా, ఎందుకంటే మనం ర్యాండమ్ గా తీసుకుంటున్నాం కదా. ర్యాండమ్ గా తీసుకుంటున్నప్పుడు మనం మరి సేమ్ URL కూడా స్టోర్ అవుతుంది కదా ఒకే దానికి, అంటే URL గురించి కాదు, URL గురించి అండి, ర్యాండమ్ గా జనరేట్ చేసిన URL గురించి. సో ర్యాండమ్ గా జనరేట్ చేసిన URL సేమ్ కూడా స్టోర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మరి ఎప్పుడు ఎలా చేస్తాము, ఒకవేళ URL ని మనం ఎలా చెక్ చేయాలి, డిక్షనరీలో ఉందా లేదా అనేసి URL ని ఎలా చెక్ చేయాలి, లేదు నాకు ర్యాండమ్ గా వద్దు అంటే ఇట్లా ఇట్లా వద్దు, నేను కస్టమైజ్ చేసుకోవాలి ఓకేనా, దీని పక్కన షార్ట్ URL అని రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని ఎలా రాసుకోవాలి, సో వీటన్నిటి గురించి మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా వెళ్తే నేను వాటికి క్లాసెస్ క్రియేట్ చేస్తానండి. ఓకేనా, మీకు క్లాసెస్ ఐడియా లేకపోతే మన ప్లేలిస్ట్ లో ఉందండి క్లాసెస్ గురించి, పైథాన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి. సో ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో దీని గురించి నేను అంతా కూడా ఎక్కడ ఇక్కడ ఇచ్చేసాను నా బ్లాగ్ లో. సో మీరు ఈ పోస్ట్ ని రీసెంట్ గానే పబ్లిష్ అయింది నిన్న నైట్. ఓకేనా, ఇక్కడ మీరు ఓపెన్ చేస్తారంటే URL షార్ట్ నెట్ ప్రాజెక్ట్ యూజింగ్ పైథాన్ ఉంది కదా, సో దీనికి వచ్చేసి మీరు లోపలికి వచ్చారంటే ఇక్కడ మీకు కోడ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇట్లా మీకు కోడ్ ఉంటుంది. అలాగే మెథడ్ 2లో ఇక్కడ ఉంది చూడండి, మెథడ్ 2లో. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మొత్తం చేయొచ్చు. ఇక్కడ చూడండి అప్డేట్ URL, ఇది వచ్చేసి కస్టమైజ్డ్ URL, నెక్స్ట్ చెకింగ్ URL ఇది. సో ఇక్కడ వచ్చేసి మనం క్రియేటివ్ షార్ట్ కట్ URLs ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఫైనల్ గా మనం కాల్ చేస్తున్నాం అంట. సో ఓకేనా, సో ఇదంతా మీకు ఉపయోగపడుతుంది. సో ఇది అడ్వాన్స్డ్ గా లిటిల్ బిట్ స్టెప్స్ మనం ఇంప్రూవ్ చేసాం ఇక్కడ. ఓకేనా, సో ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా, సో ఇది ఈరోజు ప్రాజెక్ట్ అయితే, ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. సో ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.